రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీఏసీఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం జగదీపూర్ మండలంలోని చిన్నకిస్టాపూర్, రాయవరం, తిమ్మాపూర్, మాందాపూర్, దౌలాపూర్ గ్రామాల్లో పీఏసీఏ సాధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్తో కలిసి పీఏసీఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు బంధు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మండల పరిధిలోని పీఎస్సీ సాధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పీఎస్సీఎస్ డైరెక్టర్లు భూమయ్య, శ్రీనివాస్, వెంకట నర్సు, సర్పంచ్లు కనకయ్య, పావని, కనకరాజు, లావణ్య మల్లీశం, లక్ష్మీ రమేష్, భిక్షపతి, రాజేశ్వరి, నాయకులు శ్రీశైలం, లక్ష్మణ్, అంజయ్య, చంద్రం, గణేష్, శ్రీనివాస్, నరేష్, పీఎస్సీఎస్ సీఓ రాములు, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 15 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. స్వయంగా ముఖ్యమంత్రి రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలిసినోడు కాబట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం పొందామని, రైతులకు ఇబ్బంది కాకుండా దళారుల దగ్గర మోసపోకుండా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వాలతోటి రైతులు పంటలు లేక పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండే, ఇప్పుడు అలా కాకుండా రైతే రాజయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించింది. రైతులు కూడా కొద్ది సమయంతో కొద్ది ఓపిక, ఆరుగాలం కష్టం చేసిన పంటను దళార్లకు అమ్మకుండా కొనుగోలు సెంటర్లకే పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి ఫ్యాక్స్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మరి యాసంగి సీజన్లో 10 కొనుగోలు సెంటర్లు మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులకు ఇలాంటి నష్టం జరగొద్దనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి ఒడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్మి మోసపోవద్దు. మరి ప్రభుత్వమే 1960 రూపాయలు మద్దతు ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంది. దీనికి రైతులందరూ మరి కొనుగోలు సెంటర్లో వరిధాన్యం అమ్ముకొని మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను.